శ్రావణి చాలా అమాయకురాలు, కడుపు రగిలిపోతోంది అంటూ శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నటి శ్రావణి ఆత్మహత్య కేసుపై శ్రీరెడ్డి స్పందించింది. గత వారం రోజులుగా సీరియల్ నటి శ్రావణి వార్తలు చూస్తున్నాను. ఆమె చాలా అందంగా ఉంది, గోదావరి పిల్ల, నా మనసు కలిచివేసింది. ఈ విషయం గురించి మాట్లాడాలని 2 రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇది ఆలస్యమైనందుకు సారీ. శ్రావణి ఒక అమాయకురాలని అర్థమైపోతుంది, ఎమోషన్స్కి బలైందని తెలిసిపోతుంది. ఈ సాయి దేవరాజ్ అబ్బాయిల మనస్తత్వం, ప్రేమ కనబడుతోంది. మిస్అండర్స్టాండింగ్ వల్లే అమ్మాయి చనిపోయినట్టు తెలుస్తోంది అని చెబుతూ శ్రీరెడ్డి వీడియోను షేర్ చేసింది. ఇంకా ఆ వీడియోలో ఏమేం చెప్పిందంటే, ఒక మనిషి లేకపోతే మనం బతకలేమా? అమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ కేసును నేను పెద్దగా విడమర్చి చెప్పనవసరం లేదు. మీరంతా ఫాలో అవుతుంటారు. నా దృష్టిలో ఒకటే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అబ్బాయిలు నో చెప్తే మనం ఎందుకు చనిపోవాలి? ఎందుకంత ఎమోషనల్గా వీక్గా ఉంటున్నారు? ఒక మనిషి లేకపోతే బతకలేమా? పుట్టేటప్పుడు 10 మందిని పట్టుకొచ్చామా? ఒంటరిగానే కదా పుట్టాం, చనిపోయేటప్పుడు ఒంటరిగానే కదా పోతాం అని శ్రీరెడ్డి పేర్కొంది. సంసారం అనేది 2 బండి చక్రాల లాంటిది. ఓ మనిషికి ఇష్టం లేకపోతే కాపురం చేయలేం. పెళ్లికి ముందే అలాంటి వారు తప్పుకుంటే అదృష్టంగా ఫీల్ అవ్వండి. పెళ్ళయ్యాక టార్చర్ పెట్టడం, పిల్లలు పుట్టాక భరించడం, అప్పుడు ఎటూ పోలేని పరిస్థితుల్లో మీరు ఇరుక్కుపోతారు. అందుకే ధైర్యంగా ఉండండి, ఇలా ఆత్మహత్యలు చేసుకోకండి. ఇది అందరూ ఇచ్చే సలహానే. ఒక మనిషి లేకపోతే బతకలేం, జీవితం లేదు, అలాంటివన్నీ అవాస్తవాలు. కలల్లో బతకండి, ప్రాక్టికల్గా ఉండండి అని శ్రీరెడ్డి సలహా ఇచ్చింది. ప్రతిదానికి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని ఉంటుంది. మీరెప్పుడూ కుంచిత స్వభావంతో ఉండకండి. నా భర్త, నా పిల్లలు, నా ఫ్యామిలీ అని ఉండకుండా నలుగురికి ఉపయోగపడాలి. కట్టే కాలే వరకు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా బ్రతుకు బతకాలి. ఎందుకు ఉరివేసుకుంటున్నారు? ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఆ ధైర్యాన్ని మీరు బతకడంలో ఎందుకు పెట్టడం లేదో అర్థం కావడం లేదు. ఒక నిండు ప్రాణం పోయింది. వారి అమ్మా నాన్నలకు ఎంత లోటు! వాళ్ళు బతికి ఉన్నంతసేపు ఆ అమ్మాయి ఫోటో చూస్తూ బతకాల్సి వస్తుంది అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. పరువు హత్యలను కూడా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించను. నాకు చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. రెడ్లల్లో పుట్టి రెడ్ల పరువు తీసేశారు. సాయి అవ్వచ్చు, దేవరాజ్ అవ్వచ్చు, ఈ కమ్యూనిటీలో పుట్టినందుకు చావండి. ఒక అమ్మాయి మీ గురించి చచ్చిపోయింది. మీరు చచ్చిపోతే బెటర్. మిమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేసి చంపేస్తే చాలా బెటర్. ఎందుకంటే ఆ అమ్మాయికి అంత టార్చర్ పెట్టారు. ఫోన్ కాల్స్ చూస్తుంటే నాకు కడుపు రగిలిపోతుంది, పెళ్లి చేసుకుంటానంటాడు. ఆ అమ్మాయి వీడికి ఎంత సాయం చేసింది? కనీసం విశ్వాసం లేదా? సాయి అనేవాడు అప్పుడెందుకు గొడవపడ్డాడు? మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఛీ, ఇలాంటి వారి గురించి మాట్లాడడం కన్నా అమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఓ జీన్స్ ప్యాంటుని సెలెక్ట్ చేసుకునే ముందు ఏ బ్రాండ్, ఎంత బాగా మన్నుతుంది లేదా అని 100 సార్లు ఆలోచిస్తుంటాం. హెయిర్ బ్యాండ్ కొనుక్కోవడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తాం. అంత విలువ ఉంటుందా దీనికి అని. గంటల తరబడి మనం టైంని షాపింగ్ మాల్లలో పెడతాం. మనం సెలెక్ట్ చేసుకునే ఓ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు సరైన శ్రద్ధ పెట్టి ఇతను కరెక్ట్ అని అనుకున్నప్పుడే నిర్ణయాలు తీసుకోండి. అప్పటి వరకు ఇలా నిర్ణయాలు తీసుకొని మీ జీవితాలను పాడు చేసుకోవద్దు అంటూ శ్రీరెడ్డి తన వీడియోలో వెల్లడించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.